నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నిమ్మకాయ నిమ్మ పండు ఇది చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. నిమ్మ పండు ఖరీదు తక్కువ, అన్ని చోట్ల గ్రామాల్లో పట్టణాల్లో అందుబాటులో ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటికి దగ్గర ప్రతి ఇంట్లో కూడా ఒక నిమ్మ చెట్టు ఉంటుంది. ఈ నిమ్మకాయ విటమిన్ సి అధికంగా ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్ అంటారు. సిట్రస్ జాతికి చెందిన పండ్లు ఏవంటే నిమ్మ, నారింజ, కమల, బత్తాయి, పంపనపనస ఇవన్నీ కూడా సిట్రస్ జాతి పండ్లలో విటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది. ఈ నిమ్మ పండులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ రోగ నిరోధక శక్తితో పాటు ఎక్కడైనా శరీరం మీద గాయమైతే త్వరితగతిన మాను పట్టాలంటే విటమిన్ సి కావాలి. ఈ విటమిన్ సి కొల్లాజిన్ అనే పదార్థాన్ని త్వరితగతిన అక్కడ ఏర్పడేటట్టు చేస్తుంది. ఆపరేషన్ అయిన తర్వాత కూడా త్వరితగతిన పుండు మాను పట్టాలంటే డాక్టర్లు విటమిన్ సి ఇస్తారు. పుండు మానటానికి విటమిన్ సితో పాటు జింక్ కూడా ఇస్తారు. ఈ జింకుకి విటమిన్ సి రెండూ కలిసి పుండు త్వరితగతిన మానాలని మానటానికి ఉపయోగపడతాయి. ఒంటి మీద ఏదైనా కాలింది, బొబ్బలు కానీ ఒళ్ళు కాలినప్పుడు కూడా విటమిన్ సి జింకు రెండూ కలిసి త్వరితగతిన ఆ కాలటం వల్ల ఏర్పడిన బొబ్బలు కానీ లేదా చర్మం పోయినప్పుడు త్వరితగతిన మానుపడుతుంది. ఈ దీంట్లో పుల్లగా ఉంటుంది. పుల్లగా ఉంటుందని కొంతమందికి భయం. నిమ్మకాయ వాడితే గ్యాస్ ట్రబుల్ పెరుగుతుందని. నిమ్మకాయ వాడితే గ్యాస్ ట్రబుల్ పెరగదు. ఇది అపోహ మాత్రమే. ఇది ఇంకా కొంతమంది దీనివల్ల శ్వాసకోశ సమస్యలు అధికమవుతాయా, ఆస్తమా ఎక్కువ వస్తుందా అంటారు. నిమ్మ రసం వల్ల, నిమ్మకాయ వల్ల ఆస్తమా పెరగదు. పైగా శ్వాసకోశ సమస్యలు రాకుండా కాపాడుతుంది, పడిశం రాకుండా కాపాడుతుంది, గొంతు నొప్పి దగ్గు రాకుండా కాపాడుతుంది, వచ్చినా కూడా త్వరితగతిన తగ్గేటట్టు చేస్తుంది. అందుచేత నిమ్మకాయ వల్ల శ్వాసకోశ సమస్యలు రావు, రాకుండా కాపాడుతుంది, వచ్చినా కూడా త్వరితగతిన తగ్గేటట్టు చేస్తుంది. గ్యాస్ ట్రబుల్ కూడా దీనివల్ల రాదు. ఈ నిమ్మకాయని రకరకాలుగా వినియోగించచ్చు. నిమ్మకాయ నిలవ పచ్చడి పెడతారు, అప్పుడు నిమ్మ తొక్కుతో తినేయచ్చు. నిమ్మ తొక్కులో కూడా సమృద్ధిగా పీచు పదార్థం ఉంది. రోటి పచ్చడిని చేస్తారు, ఎండుమిరపకాయలు పొడి చేసి దాంట్లో నిమ్మ రసం పిండి నిమ్మకాయ కారం అని చేస్తారు. ఈ నిమ్మకాయ కారంని అన్నంలో వేసుకుని తినటం చాలా రుచికరంగా ఉంటుంది. ఇక నిమ్మకాయ వేడి నీళ్ళల్లో నిమ్మకాయ రసము తేనె కలుపుకొని తాగుతారు. తేనె నిమ్మకాయ రసము వేడి నీళ్లు తాగేవాళ్ళు ఎవరైతే స్థూల కాయస్థులు ఉన్నారో వాళ్ళు బరువు తగ్గుతారు. షుగర్ ఉన్నవాళ్ళు కూడా నిమ్మకాయ వాడటం అనేది ఆరోగ్యకరము, ఎటువంటి హాని కలగదు. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఈ నిమ్మరసం జీర్ణకోశంలో జీర్ణానికి కావలసిన రసాలు ఉంటాయి, ఆ రసాల ఉత్పత్తిని కూడా బాగా పెంచుతుంది. శరీరంలోకి మనము తీసుకున్న ఇనుము రక్తములో ప్రవేశించాలంటే దానికి దీని లోపల ఉండే ఆస్కార్బిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ అవసరం. కనుక జీర్ణకోశం నుండి ఇనుము రక్తంలో ప్రవేశించడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. ఈ నిమ్మలో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఈ మెగ్నీషియం గుణం ఏంటంటే కండరాలకు
నాడి నరాలు కండరాలు బాగా పని చేయడానికి గుండె కండరాలు కూడా బాగా పని చేయడానికి ఉపయోగపడుతుంది మెగ్నీషియం కండరాలకు రావాల్సిన సంకేతాలు మెదడు నుంచి నాడుల ద్వారా నరాల ద్వారా వస్తాయి నరాల ద్వారా సిగ్నల్స్ సంకేతాలు బాగా వడివడిగా వేగంగా అందాలంటే దీంట్లో ఉండే మెగ్నీషియం ఎంతో దోహదపడుతుంది ఈ నిమ్మకాయ దీన్ని పప్పుచారు సాంబార్ వేడి పప్పుచారులో సాంబార్లో దీన్ని పిండుకోకూడదు దీన్ని అన్నంలో సాంబారు పప్పుచారు పోసుకొని పిండుకొని తినండి ఒక్కసారి ఈ రుచికి అలవాటు పడితే మళ్ళీ జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోవు సాలడ్ వెజిటబుల్ సాలడ్ అనేది ఉదయము మధ్యాహ్నం రాత్రి మూడు పూటలా తినటం మంచిది సాలడ్ అంటే క్యారెట్ కీర దోసకాయ టమోటా ఉల్లిపాయ కోసిన తర్వాత దాని మీద మిరియాల పొడి జల్లి నిమ్మరసం పైన పిండుకుని తింటే మంచిది మాంసాహారులు నిమ్మకాయ ఎంతో ఆనందంతో ఆ చికెన్ మీద మటన్ మీద చేప రొయ్యల మీద పిండుకుంటారు ముఖ్యంగా రోస్ట్ ఫ్రై చేసినప్పుడు దాని మీద పిండుకుని మాంసాహారం తినే వాళ్ళందరూ కూడా నిమ్మకాయ ఉల్లిపాయ అవి రెండు తప్పనిసరిగా పెట్టుకుంటారు ఇది మాంసము మాంసాహారం యొక్క రుచిని పెంచుతుంది చికెన్ కూడా ఇది పిండుకున్న తర్వాత దాని రుచే వేరుగా ఉంటుంది ఈ విధంగా దైనందిన జీవితంలో ప్రతిరోజు ఒక రెండు నిమ్మకాయలు రెండు కానీ మూడు నిమ్మకాయలు అందరూ పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు అందరూ వాడటం అనేది ఆరోగ్యకరం శ్రేయస్కరం ఈ దీంట్లో ఉండే రోగ నిరోధక శక్తి గుణం వల్ల ఈ రోజున కోవిడ్ కూడా దీని దెబ్బకు భయపడిపోతుంది ఇది రెండు మూడు ఉపయోగించే వాళ్ళ జోలికి ఆ కోవిడ్ వైరస్ కూడా రాదు బయట నుంచి బయట వెళ్ళిపోతుంది శరీరంలో ప్రవేశించడానికి ధైర్యం చేయదు ఒకవేళ ప్రవేశించింది అణిగి మణిగి ఉండి లక్షణాలు అతి తక్కువగా ఉండి 14వ రోజుకి చచ్చిపోతుంది అంటే కోవిడ్ నిమ్మకాయని చూస్తే భయపడుతుంది దీని నుండి విటమిన్ సి దెబ్బకు కోవిడ్ కూడా తల వంచుతుంది తోక ముడుస్తుంది షుగర్ ఉన్న వాళ్ళు ఇది వాడచ్చు షుగర్ ఉన్న వాళ్ళు ఈ వేడి నీళ్ళలో పిండుకొని తాగొచ్చు తర్వాత మనం గ్రామీణ ప్రాంతంలో ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కాఫీ టీ అలవాటు కంటే కూడా మజ్జిగ ఇస్తారు పాలిస్తారు లేదు ఒక గ్లాసు నీళ్ళల్లో నిమ్మరసం పిండి చక్కెర వేసి షర్బత్ అని ఇస్తారు అంటే నిమ్మకాయ రసము చక్కెర షుగర్ లేని వాళ్ళు షుగర్ లేకుండా తాగొచ్చు ఆ విధంగా గ్రామీణ ప్రాంతాలలో నీళ్ళలో నిమ్మరసము చక్కెర వేసుకుని చాలా ఎక్కువగా తాగుతుంటారు ఈ మధ్యకాలంలో ఈ యొక్క నిమ్మరసాన్ని సీసాల్లో మనకి ఏ రకంగా అయితే మ్యాంగో జ్యూసు యాపిల్ జ్యూసు జామ జ్యూసు పైనాపిల్ జ్యూస్ని బాటిల్స్లో వచ్చినాయో ఈ నిమ్మరసాన్ని కూడా ఆ విధంగా తయారు చేసి నిమ్మరసాన్ని అంటే కొన్ని నీళ్లు కలిపి నిల్వ ఉంచే విధంగా ఈ నిమ్మరసాన్ని వినియోగిస్తున్నారు విమాన ప్రయాణికులకు కూడా ఈ మధ్యకాలంలో జ్యూసు ఈ నిమ్మరసాన్ని అందిస్తున్నారు ఇది గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో నగరాలలో భారతదేశంలో ఏ మూలకు వెళ్ళినా అందరికీ అందుబాటు ధరలో ఉంటుంది పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి కూడా అందుబాటులో ఉంటుంది ఇన్ని అమూల్యమైన గుణగణాలు కలిగిన ఈ నిమ్మకాయని మనం ప్రతి ఇంట్లో ప్రతిరోజు వాడాలి 365 రోజులు
ఏమాత్రం వెనుకంజ వేయకుండా దీన్ని వాడటం ద్వారా మన కుటుంబం అంతా కూడా ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉంటూ డాక్టర్లకు దూరంగా హాస్పిటల్లకు దూరంగా మందులు కొనకుండా మనం ఆరోగ్యవంతులుగా జీవించాలంటే ఈ నిమ్మకాయలను నిమ్మ పండ్లను మరవద్దు ప్రతిరోజు ఏ రూపాన వినియోగిస్తారు మనిషికి రెండు కనీసం వాడండి మనిషికి రెండు పండ్లు నిమ్మ పండ్లు వాడితే మీరు ఆరోగ్యవంతులుగా ఆహ్లాదకరమైన జీవితాన్ని గడపొచ్చు।